హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నా పూజ సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. కొంచెం ప్రసాదం చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసి దానం పెట్టేసుకున్నాను, అయిపోయింది. ఈరోజు ఈ వ్లాగ్లో నేను నా పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మెయిన్గా మనకి పూజల టైంలో మన దగ్గర వెండి వస్తువులు అవి ఉంటాయి కదా, లక్ష్మీదేవి, విఘ్నేశ్వర స్వామి, పూజకి సంబంధించి వెండి సామాన్లు ఉంటాయి కదా, ఆ క్లీనింగ్ అది ఎలా చేయాలి. బిగ్నర్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, మరి అంటే మామూలుగా చింతపండు అని పౌడర్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్స్ వేసి చేస్తారు. అలా కాకుండా నేను ఒక లిక్విడ్ వీడియో మీకు ఇంక్లూడ్ చేస్తాను, లిక్విడ్ ఒకటి తీసుకున్నాను. ఎంత బాగా మనకి యూజ్ అవుతుందంటే ఆ లిక్విడ్ నేను మీకు వీడియో చూపిస్తున్నా. అది లిక్విడ్ జస్ట్ ఒక 1 డ్రాప్ 2 డ్రాప్స్ వేసామంటే మొత్తం సిల్వర్ ఐటమ్స్ అన్ని చాలా నీట్ గా క్లీన్ అయిపోతున్నాయి. ఆ లిక్విడ్ మీకు నేను నాకు ఎక్కడైనా సరే జనరల్ లో మన ఊర్లో జనరల్ స్టోర్స్ లో అట్లలో ఉంటుంది, అది చూసి ఈసారి మీకు ఎవరికైనా కావాలంటే అది ట్రై చేయండి తప్పకుండా. అది దాంతో లిక్విడ్ వేసి క్లీన్ చేసేసిన తర్వాత మనం కొంచెం సోప్ వాటర్తో సోప్ చేసి వస్తువుల్ని జస్ట్ బ్రష్తో వాష్ చేసేసుకుంటే తలతలాలు ఆడిపోతున్నాయి, కొత్త వస్తువుల్లాగా అయిపోయినాయి నా విగ్రహాలన్నీ. సో పూజకి నిన్న థర్స్డే, ఈరోజు ఫ్రైడే పూజ కదా, నిన్న థర్స్డే ఈవినింగ్ నేను మొత్తం నా సామాన్లన్నీ ఆ లిక్విడ్తో క్లీన్ చేశాను. చాలా ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది, నాకు చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. సో నాకు అప్పుడు ఐడియా వచ్చింది, ఇది మన వ్యూవర్స్కి ఎందుకు షేర్ చేసుకోకూడదు, అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు అది ఇంక్లూడ్ చేస్తాను. సో చూసేయండి. ఓకే, చూస్తున్నారా సిల్వర్ ఐటెం ఎంత నల్లగా ఉందో విగ్రహం. ఇక్కడ నేను 1 వీక్ ఒకసారి వాష్ చేస్తాను, అయినా మా వాటర్లో శుద్ధ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో అందుకే ఎంత సిల్వర్ ఐటమ్స్ అన్నీ కొంచెం నల్లగానే ఉంటాయి. ఇక్కడ నేను పీతాంబరి కంపెనీ నుంచి రూపెరి ఇన్స్టెంట్ కాంటాక్ట్ సిల్వర్ షైన్ అనే లిక్విడ్ తీసుకుని చూడండి ఎలా చేస్తున్నాను. జస్ట్ 1 డ్రాప్ 2 డ్రాప్స్ ఎక్కడైతే ఉందో మొత్తం విగ్రహం చూసారా, మీరు గమనించినట్టయితే అప్పుడే సగం ఎంత వైట్ వచ్చేసిందో, లిక్విడ్ ఉన్న చోట వైట్, లిక్విడ్ లేని చోట బ్లాక్. అలా లిక్విడ్ వేస్తూ మనం హ్యాండ్తో అలా రబ్ హ్యాండ్తో అయినా పర్వాలేదు, లేకపోతే చిన్న కాటన్ క్లాత్ తీసుకున్నా పర్వాలేదు, అలా రబ్ చేసుకోవడమే అంతే. మనకి ఎంత బ్లాక్గా ఉన్నా కూడా సిల్వర్ ఐటమ్ మంచి ఇన్స్టెంట్ షైనింగ్ వచ్చేస్తుంది, మనం మెరుగు పెట్టించుకున్నంత షైనింగ్ వస్తుంది. ఇంకోటి మీరే చూడండి వీడియోలో కావాలంటే. అలా తర్వాత ఈ లిక్విడ్ యూస్ చేసి మనం ఏదైతే సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకున్నామో అవన్నీ కూడా మనం సోప్ వాటర్లో ఒక 1 మినిట్ 2 మినిట్స్ దాకా సోప్ చేసి, మన దగ్గర బ్రషెస్ ఉంటాయి కదా, బ్రషెస్తో మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవడం. ఒకసారి బ్రష్తో మంచిగా క్లీన్ చేసేసుకుంటే అంతే, సిల్వర్ ఐటమ్స్ ఎంతో కొత్త వాటిలాగా రెడీ అయిపోతాయి. ఫైవ్ టు టెన్ మినిట్స్లో సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసే ప్రాసెస్ నేను మీకు చూపించాను, ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ఇక్కడ శ్రావణ తొలి శుక్రవారం నా పూజ నేను స్టార్ట్ చేసుకుంటున్నాను, చాలా సింపుల్గానే చేసుకున్నాను. ఆ ప్రాసెస్ మొత్తం మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను.
ఇక్కడితో ఈ వీడియో నేను చేసేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.